ఏదైనా ఇష్యూ ఉంటది ఆమె డాక్టర్ ఆల్రెడీ ఇప్పుడు హనుమంతరావు గారి బిడ్డ డాక్టర్ ఏదైనా పోస్టింగ్ అదో ఏదో ఏదో ఉంటది ఉన్నప్పుడు మినిస్టర్ మెడికల్ మినిస్టర్ అడిగినవే కదా కలిసే తప్పేముంది హరీష్ రావు మినిస్టర్ అండి ఫామ్ హౌస్ ఉన్నాడా ఇంటికాడు ఉన్నాడా ఆడుంటే ఆడికి పోతే అపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు తప్పేముంది అది మినిస్టరే కదా అరే ఇప్పుడు మినిస్టర్ నంబర్ మాకు ఉండేవి ఎవరికో తెలిసినతో చెప్తాము మినిస్టర్ అపార్ట్మెంట్ పెట్టుకున్నాను అంటాము అట్లాంటి ఇప్పుడు ఢిల్లీలో వీళ్ళు ఎవరు కలుస్తలేరా ఇప్పుడు మన వెంకటరెడ్డి కలిసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి కలిసిండు రేవంత్ రెడ్డి కూడా రాగా రాగండి సార్ అదే అధిక మంత్రి అదే మీరు మీకు అర్థమైతే లేదు ఈయన కూడా అధికారికంగానే కలిసినట్టే కదా సొంత కూతురు విషయంలో కలవతా అంటే నా బిడ్డ కోసం హరీష్ రావు గారు అవుతున్నా చెప్తాడు ఎవడని ఎవడని చెప్తాడు అమ్మాట శ్రీధరబాబు గీతా రెడ్డి అందరు కూడా రావడం జరిగింది ఈ మీటింగ్ లో మాత్రం కొంతమంది ఉన్నారు ఎందుకు వాళ్ళు గైరాజు ఇప్పుడు వాళ్ళు ఎందుకు రాలేరు నాకు తెలియదు మొన్న మీటింగ్ వచ్చినో ఈరోజు ఎందుకు రాలేరు నాకు తెలియదు అధిష్టానము ఏదైతే మీ బ్రేకింగ్ లేదని చూసినాము మహేష్ గౌడ్ ఒక బ్రేకింగ్ ఇచ్చిండు మల్లురావు ఒక బ్రేకింగ్ ఇచ్చిండు బోసరాజు ఒక బ్రేకింగ్ ఇచ్చిండు అందరు వార్నింగ్లు ఇచ్చినట్టుగా అవును ఈ రోజు మీటింగ్ కి ఇదే బోసరాజు ఇదే మహేష్ గౌడ్ ఇదే మల్లురావు ఇదే ఈ రోజు బ్రేకింగ్ ద్వారా మీరు అల్టిమేట్ ఇచ్చే బదులు హనుమంతరావు మీటింగ్ మూడు రోజులు హనుమంతరావు గారు పెట్టి మూడు రోజుల ముందే బోసరాజు ఎందుకు పిలుచుకోలేడు పిలుచుకొని మీటింగ్ పెట్టకండి అని చెప్పొచ్చు కదా ఇప్పుడే పొద్దున ఎవడు చెప్పిండు నిన్నేం బీక్యూ నిన్నెవడు ఎందుకు చెప్పలే హనుమంతరావు గారు రెండు రోజుల ముందు చెప్పిండు మూడు రోజుల ముందు చెప్పిండు మీడియాకు తెలుసు కాదు పార్టీకి వ్యతిరేక సమావేశం కాదు 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 సోనియా గాంధీ రాహుల్ గాంధీ వ్యతిరేకం కాదు 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 సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో మేము అందరం పనిచేస్తాము అంతర్గత విషయాలు వేరు వాళ్ళు ఓనర్స్ అండి వాళ్ళు మధ్యలో దుకాణాలు సాహుకారులు వచ్చి ఏదో ఖరాబ్ చేస్తున్నారు అనేది చెప్తున్నా కానీ వాళ్ళు ఓనర్స్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళ నాయకత్వంలో అందరం పనిచేస్తాం మేమంత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధిష్టానం ఏ నిర్ణయాన్ని ఇప్పటిదాకా మేము వ్యతిరేకించలేదు రేవంత్ రెడ్డి నిర్ణయాలనే వ్యతిరేకిస్తున్న నేను కమిటీ కాదు నేను వ్యతిరేకిస్తున్నా ఇప్పటి వరకు కమిటీలో ఆ ప్రస్తావన రాలేదు ఇది నేను మీడియాలో మాట్లాడేదానికి మీ ముందు మాట్లాడడానికి ఈ రోజు సమావేశానికి ఎలాంటి సంబంధం లేదు ప్రస్తావన రాలేదు ప్రస్తావన ఎవరి గురించి రాలేదు ఎప్పుడు వెళ్తామో టైం వచ్చినప్పుడు అపాయింట్మెంట్ వచ్చినప్పుడు పోతాం సరే ఒక్కో నేను ఏమంటున్నా అంటే ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటది వాళ్ళ అభిప్రాయం వాళ్ళది మా అభిప్రాయం మాది ఇప్పుడు లాయలిస్టుల ఫోరం పిసిసి చీఫ్ గా రేవంత్ అయిన తర్వాతనే యాక్టివ్ అయిందా అంత ముందు ఎందుకు ఇట్లా సమావేశాలు ఈ లాయలిస్టుల ఫోరం అనేది ఈనాటిది కాదు ఇది కాంగ్రెస్ చరిత్ర అనేక సంఘటనలలో ఈ లాయలిస్టులు ఉన్నారు మాట్లాడిరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఉండ్రి అంతకుముందు ఉన్న రాజకీయాల్లో కూడా ఈ లాయలిస్టుల ఫోరం ఉండే కొత్తగా వచ్చిందేం లేదు ఏది ఉన్నా మళ్ళీ కలుస్తాం మళ్ళీ వారం రోజులకో పది రోజులకో మళ్ళీ కలుసుకుంటాం ఏది కలిసినా మా లైన్ పార్టీ లైన్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ లైనే ఇంకా వేరే ఆలోచన మాది ఏం లేదు క్లియర్ కట్ గా వీక్ అయితాము మేము సోనియా గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కానీ ఏదైతే చర్చించాలో చర్చ జరగాల్సిందే కదా సార్ ఇప్పుడు కానీ ఇప్పుడు అద్దంకి దయాకర్ అద్దంకి దయాకర్ దగ్గర ఏం పవర్ ఉంది బిల్లానాయక్ దగ్గర ఏం పవర్ ఉంది అతని పేరే ఇంకొక అతని పేరు మానవతలు ఏం పవర్ ఉంది ఏం మాట్లాడతాడు వాళ్ళు వచ్చే మాట్లాడతారు అటు గాంధీ వాళ్ళు ఏం మాట్లాడారు అడగడే వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే అసలు అందరూ ఐక్యంగా చేసుకోవాలి కానీ అక్కడ హరీష్ రావు తో మీటింగ్ పెట్టిన తర్వాతనే రాష్ట్ర మీటింగ్ తర్వాతనే ఇలాంటి సమావేశాలు పెడతారు ఓకే దయాకర్
దయాకర్కి బెల్లా నాయక్కి మానవతరాయికి అనుమానం ఉన్నది. ఏని హనుమంతరావు అని మాట్లాడి అని అదే కదా కావాల్సింది. సరే నేను ఎపిసోడ్ ఒకటి రిలీజ్ చేస్తా. టీడీపీలో ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరెవరు వాడుకున్నాడు ఏమేమి చేసిండు నేను నెక్స్ట్ నేను చెప్తా. మొన్న అసెంబ్లీకి వచ్చి నాతో లోపల ఏం మాట్లాడిండు నేను అది చెప్తా. నాకు తెలియకుండా దామోదర్ తోలుకొని నాకు ఇన్ఫర్మేషన్ లేకుండా కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చి దామోదర్ మీద దొరకకపోతే నేను అది కూడా అడుగుతా. ఇంక ఠాకూర్ ఏం చెప్తాడు, ఇదే మాజీవాడు ఏం చెప్తాడు, శ్రీనివాస్ భూసరాజు చెప్తాడు, శ్రీనివాస్ ఏం చెప్తారు, నేను ఇవన్నీ ఒకటొకటి అడుగుతా. ఇవన్నీ ఇవన్నిటిని అడగకుండా ఇవన్నీ వచ్చినట్టు డ్రామాలు ఆడుతాయి. సస్పెండ్ చేయమనండి, తర్వాత ఒకటి ఒకటి నేను చెప్తా. నేను నన్ను సస్పెండ్ చేసినా సరే, నేను మళ్ళీ చెప్తున్నా సస్పెండ్ చేసినా సరే, నేను పార్టీకి ఎవరైతే పార్టీని పొడిచిపోతున్నారో అన్ని చదువుతున్నాను. నేను పార్టీని సస్పెండ్ చేసినా నేను ఎప్పుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీ బయటన్నా సరే కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగానే ఉంటా. సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వం నేను ఎప్పుడు బలపరుస్తూనే ఉంటా. నన్ను ఠాకూర్ సస్పెండ్ చేసినా ఆ రోజు నుంచి వీళ్ళ అవకతవకలు అసలు కథలన్నీ బయటకు వస్తాయి. వీళ్ళు ఏం రేవంత్ ఏం కుట్రా చేస్తుండు, అతను ఎవరు ఠాకూర్ రేవంత్ ఎట్లా సహకారం చేస్తున్నాడు నేను చెప్తున్నా. నువ్వు ఛాలెంజ్ అయ్యి నేను రిజైన్ చేస్తా. నేను ఇండిపెండెంట్ నిలబడతా, అవతల టిఆర్ఎస్ నిలబడుతుంది, బీజేపీ నిలబడుతుంది, నువ్వు కాంగ్రెస్ నుంచి పెట్టు. ఒకవేళ నువ్వు గెలిచినావు అనుకో, కాంగ్రెస్ గెలిపించినావు అనుకో, ఇక నువ్వు పర్మనెంట్ హీరో. ఇక నేనే గెలిచిన అనుకో, నేను హీరోనా నువ్వు హీరోనా నాడు ఛాలెంజ్ చేస్తావా, చెయ్యి చాలా ఛాలెంజ్ అయ్యా. అరే నీ శోకాచుకునే ఓ ఎక్కడ ఏమైంది శోక ఏమైతుంది, కానీ అయ్యేది అవుతుంది. నా అభ్యంతరం అంతా రేవంత్ రెడ్డి పార్టీ చెడగొట్టిండు చెడగొడతాడు, పార్టీని కొంప ముస్తాడు. అతను ఫేర్ గేమ్ ఆడతలేడు, రాంగ్ గేమ్ ఆడుతున్నాడు. నేను ఇక స్టెప్ నాకు శోకాయినట్టు అంటున్నా ప్రతాప్, శోకాయినట్టు రోజు రాని ప్రతిరోజు రేవంత్ రెడ్డి ఎపిసోడ్ నేను మాట్లాడుతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.